సో నా మనం ఈ క్వశ్చన్ చూసుకున్నట్టయితే డిఫరెన్షియేషన్లో ఇది సౌండ్ మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో ఎలా సాల్వ్ చేసుకోవాలంటే అయితే ముందుగా చూడండి నేను ఒక దీనికి ఇంపార్టెంట్ ప్రియ్ రిక్విజిట్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ వై దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇది మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది అనమాట అయితే దీన్ని నార్మల్ మెథడ్లో చేసుకోవచ్చు ఎలా చేసుకుంటాం మనకి రూట్ ఎక్స్ ఉంది ఇది ఎలా ఉంది నాకు రూట్ ఎక్స్ మారు ఉంది కదా సో రూట్ ఎక్స్ డెరివేట్ ఏమవుతుంది నాకు వన్ బై టూ రూటెక్స్ సో అదేవిధంగా నాకు డిబైఎక్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అనుకోండి ఏమవుతుంది నాకు వన్ బై టూ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ లోపల ఉన్న ఫంక్షన్ డెరివేట్ చేస్తే ఏమొస్తుంది నాకు వన్ చేసే జీరో ఎక్స్ స్క్వేర్ అని చేస్తే టూ ఎక్స్ అంతే కదా అంటే డెరివేషన్ అంటే ఏంటి మెయిన్ ప్రైమరీ బేసిక్ ఫంక్షన్ ఏముందో దాన్ని మనము డిఫరెన్షియేషన్ ఫార్ములా వేస్తాం సో ఇప్పుడు నాకు ఎలా ఉంది ఇది రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మొత్తం రూట్ ఎక్స్ మారింది కదా సో రూట్ ఎక్స్ ఏమవుతుంది నాకు వన్ బై టూ రూట్ ఎక్స్ కాబట్టి వన్ బై టూ రూట్ ఆఫ్ వన్ మైనస్ స్క్వేర్ ఇంటూ ఈ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డెరివేట్ ఏమవుతుంది నాకు మైనస్ టూ ఎక్స్ సో ఈ టూ టూ క్యాన్సల్ సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది నాకు మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది అనమాట అంటే ఈ విధంగా వస్తుంది బట్ అగైన్ ఇక్కడ వైన్ చేస్తే కూడా అదే విధంగా వస్తుంది బట్ ఇదేమవుతుంటే కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది అనమాట ఇదంతా కూడా మనకి కాంప్లికేటెడ్ ప్రాసెస్ తర్వాత సాల్వింగ్ చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని ఎలా చేసుకోవాలంటే సబ్స్టిట్యూషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేసుకోవాలన్నమాట అంటే మనము ఎక్స్ బదులు ఏదైనా ఒక ట్రెగ్నోమెట్రిక్ సబ్స్టిట్యూషన్ చేసుకుంటాం వై బదులు ఏదైనా ఒక ట్రెగ్నోమెట్రిక్ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అనమాట ఇటువంటి క్వశ్చన్స్నే సబ్స్టిట్యూషన్ మెథడ్స్ అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడే కాదు జేఈకి కానీ ఎంసెట్కి కానీ ఇంకా సెవెన్ మార్క్స్ ఫోర్ మార్క్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఇది అయితే ఎటువంటి టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి ఎటువంటి టైప్ ఆఫ్ సబ్స్ట్రిప్షన్స్ వాడుకోవచ్చు అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ బోల్ సైన్ డీటా పెట్టచ్చు కాస్ సీటా పెట్టచ్చు ట్యాన్ డీటా పెట్టచ్చు ప్రధానంగా మనము ఈ మూడు ఫంక్షన్స్ పెట్టుకుంటాం సైన్ డీటా కాస్ ఇటా ట్యాన్ డీటా లేకపోతే సీకెంట్ కో సీకెంట్ కట్ కొట్ట పెట్టచ్చు అయితే పెట్టినప్పుడు మనకి ఒక ఇంకా షార్ట్ అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వన్ మైనస్ సైన్ పెడుతున్నా వన్ మైనస్ సైన్ స్క్వేర్ ఏమవుతున్నా కాస్ స్క్వేర్ అవుతుంది సో కొంచెం షార్ట్ అవుతుంది లేదు వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ పెడుతున్నాను వన్ మైనస్ ట్యాన్ స్క్వేర్ ఫార్ములా లేదు ఎందుకు లేదు మనకి ట్రెగ్నోమెట్రిక్ ఎనింటిటీ ప్రకారం సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ వన్ సీకెండ్ స్క్వేర్ మైనస్ ట్యాన్ స్క్వేర్ అండ్ సో అప్పుడు ఏమవుతుంది నాకు సీకెండ్ స్క్వేర్ మైనస్ టాన్ స్క్వేర్ టీట ఈజ్ ఈక్వల్ టు వన్ కాబట్టి వన్ ప్లస్ ట్యాన్ స్క్వే టీటా అంటే సీకెండ్ స్క్వేర్ టీటా అవుతుంది అంతే కదా సో సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే సీకెండ్ స్వేర్ టీటా ఏమవుతుంది నాకు వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా అవుతుంది కానీ ఇక్కడ నాకు ఏముంది వన్ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ సీకెండ్ కానీ ట్యాన్ కానీ పెట్టకూడదు సో పెడితే ఏం పెట్టాలి సైనే పెట్టాలన్నమాట పెడితే ఏం పెట్టాలి సైనే పెట్టాలి సో దేర్ ఫోర్ దేర్ ఫోర్ పుట్

సో ఫంక్షన్ ఈ విధంగా ఉంటే సబ్స్టిట్యూషన్ ఈ విధంగా చేసుకోవచ్చు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైన ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్సీజిక్ ఏ సైంటీ ఆర్ ఏ కాస్ట్ చేసుకోవచ్చు లేదు ఈ విధంగా ఉంటే ఇది చేసుకోవచ్చు లేదు ఈ విధంగా ఉంటే ఇది చేసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ మైనజ్ ఏ స్క్వేర్ ఇలా ఉంటే కాస్ట్ డ్యూటో పెట్టుకోవచ్చు ఇలా ఉంటే కాస్ట్ ఏ స్క్వేర్ కాస్ట్ డ్యూటో పెట్టుకోవచ్చు లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట అవి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి మనం రైట్ చూడండి ఇప్పుడు చూడండి

सो वन मैन सैन स्क्वे टीटा वनम्द रूट आफ् का स्क्वे टीटा वन प्लस रूट आफ् का स्क्वे टीटा टू इज ईक्वल टू एंटू सैन टीटा वन मैनस्टा टू स्वेयर रूट कैंसिल पक स्क्वे रूट कैंसिल सो देर cos कास्टा वन प्लस काटा टू इज ईक्वल टू ఏ ఇంటూ సైన్ టీటా వన్ మైనస్ సైన్ టీటా టూ ఏ ఇంటూ సైన్ టీటా వన్ మైనస్ సైన్ టీటా టూ సో అప్పుడు డెఫినెట్గా ఏమవుద్ది నాకు ఇక్కడ చూడండి ఇక్కడేమో కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా వాడుకోవాలి ఇక్కడేమో సైన్సీ మైనస్ సైన్ డి ఫార్ములా వాడుకోవాలి ట్రెగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ గుర్తుండాలి సి ప్లస్ కాస్ డి అంటే టూ సి ప్లస్ డీ బై టూ సి మైనస్ డి బై టూ చూడండి అప్పుడు అప్పుడేమవుద్దు నాకు టూ కాస్ సి ప్లస్ డి బై టూ అంటే టీటా వన్ ప్లస్ టీటా టీ బై టూ ఇంటూ కాస్ సి మైనస్ డి డి బై టూ అంటే టీటా వన్ మైనస్ టీటా టూ బై టూ టూ కాస్ సి ప్లస్ డి బై టూ కాస్ సి మైనస్ డి బై టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ సి మైనస్ సైన్ డి అనుకోండి మైనస్ టూ కాస్ సి ప్లస్ డి బై టూ సైన్లో మైనస్ వస్తే ఫస్ట్ కాస్ వస్తుంది సో మైనస్ మైనస్ సారీ మైనస్ రాదు ఓకే మైన రాదు కాస్లో వేస్తే మైనస్ వస్తే ఇంకా మైనస్ రాదు సో టూ కాస్ టూ కాస్ సి ప్లస్ డి బై టూ టూ కాస్ సి ప్లస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ సైన్ సి మైనస్ డి బై టూ ముందర మైనస్ రాదు అది కాస్ సి మైనస్ కాస్ట్ దిగొస్తుంది దీనికైతే మైనస్ రాదు కాబట్టి నేను అదే చేస్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆర్మ్లో జాగ్రత్తగా చూసుకోండి రైట్ ఓకే సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది నాకు ఇక్కడ ఒక కాస్ట్ టీటా వన్ ప్లస్ కాస్ట్ టీటా టూ బై టూ ఐ మీన్ కాస్ట్ ఆఫ్ టీటా వన్ ప్లస్ టీటా టూ బై టూ ఇక్కడ కాస్ట్ ఆఫ్ టీటా వన్ ప్లస్ టీటా బై టూ క్యాన్సల్ ఇక టూ ఇక టూ క్యాన్సల్ సో మిగిలింది ఏంది ఇక్కడ నాకు కాస్ టీటా వన్ మైనస్ టీటా టూ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ టీటా వన్ మైనస్ టీటా టూ బై టూ ఇక్కడ సైన్ ఏమో మీన్ ఇక్కడ చూడండి ఇదే క్వశ్చన్ మీన్ ఇదే పాయింట్ని నేను నెక్స్ట్ స్లైడ్ నుంచి కంటిన్యూ చేస్తాను చూడండి సో ఏమవుతుంది నాకు కాస్ టీటా వన్ మైనస్ టీటా టూ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ టీటా వన్ మైనస్ టీటా టూ బై టూ సో ఇప్పుడు నాకు ఇదేమవుతుంది సైన్ ఇక్కడ మల్టీప్లై అవుతుంది అదే ఈతలో సేమ్ అవుతుంది నాకు డివైడ్ అవుతుంది సో దేర్ ఫోర్ కాస్ టీటా వన్ మైనస్ టీటా టూ బై టూ బై సైన్ టీటా వన్ మైనస్ టీటా టూ బై టూ ఈజ్ ఈక్వల్ టు నాకు అక్కడ ఏ సో దేర్ ఫోర్ కాస్ బై సైన్ ఏమవుతున్నాక ఇక్కడ ఇక్కడ యాంగిల్ సేమే కదా ఇక్కడ టీటా వన్ మైనస్ టీటా టూ బై టూ ఇక్కడ టీటా వన్ మైనస్ టీటా టూ బై టూ అప్పుడు కాస్ బై సైన్ ఏమవుతుంది ఒక కాట్ సో దేర్ ఫోర్ కాట్ టీటా వన్ మైనస్ టీటా టూ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ సో కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ట్యాన్ టీటా ఏమవుతుంది నాకు వన్ బై ఏ అవుతుంది అంటే ఎందుకు కాట్ అనేది ట్యాన్ కెసిపొరకలు కాబట్టి సో దేర్ ఫోర్ దేర్ ఫోర్ టెన్ ఆఫ్ టీటా వన్ మైనస్ టీటా టూ బై టూ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఏజ్ ఈక్వల్ టు వన్ బై ఏ ఇప్పుడు ఈ టెన్ అవతల వెళ్తే ఏమవుతున్నా ఒక టెన్ ఇన్వర్స్ అవుతుంది అనమాట సో దేర్ ఫోర్ చూడండి టీటా వన్ మైనస్ టీటా టూ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఏ టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఎందుకు ఈ ట్యాన్ అవతల పోతే ఏమవుతున్నాడు టెన్ ఇన్వర్స్ అవుతుంది సో దట్ మీన్స్ దేర్ ఫోర్ టీటా వన్ మైనస్ టీటా టూ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ టూ ఇంటూ టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అయితే స్టార్టింగ్లో మనం ఏమనుకున్నాము ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా వన్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా టూ అనుకున్నాం కదా చూడండి స్టార్టింగ్లో ఎక్స్ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు సైన్ టీటా వన్ కమ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా టూ అనుకున్నాం కదా రైట్ అప్పుడు దీని ప్రకారము ఎక్స్ ఎక్స్ఇజ్ ఈక్వల్ టు సైన్ టీటా వన్ అప్పుడు టీటా వన్ ఏమొద్దు నాకు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ టీటా వన్ ఏమొద్దు నాకు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా టూ ఈ సైన్ అవతల పోతే ఏమొద్దు నాకు సైన్ ఇన్వర్స్ సో దేర్ ఫోర్ టీటా టూ ఏమవుద్దు నాకు సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై టీటా టూ ఏమవుద్దు నాకు సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై సో దేర్ ఫోర్ టీటా వన్ బదులు ఏమి పెట్టుకుంటా నేను సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు టూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ చూడండి నెక్స్ట్ లైన్లో కంటిన్యూ చేస్తాను చూడండి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు టూ టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు టూ టెన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇప్పుడు డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేద్దాం నావు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ జరివేటు ఫార్ములా ఏందండి వన్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వన్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై అంటే అగైన్ వన్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ వై ఫంక్షన్ మనం ఏం చేయాలి ప్రతిసారి పక్కన దాన్ని డెరివైట్ చేసుకోవాలి కాబట్టి ఇంటూ వై డాష్ మనకి ఆల్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఆర్ వ్యాలిడ్ ఫర్ డివై బై డిఎక్స్ అంటే మనకేంటి ఫంక్షన్ ఎక్స్లో ఉంటే వ్యాలిడ్ ఇక్కడ ఫంక్షన్ దేంట్లో ఉంది వైలో ఉంది కాబట్టి ఫార్ములా అయితే వేస్తాం సైన్ వర్డ్స్ ఆఫ్ వై అంటే ఏమవుతుంది నాకు వన్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ ఇక్కడ ఎక్ ఇక్కడ మనకి యాక్చువల్గా ఏమండాలి ఎక్స్ ఉండాలి కానీ ఏమన్నా ఇక్కడ వై ఉంది కాబట్టి వెంటనే దాన్ని ఏం చేయాలి డెరివేట్ చేసుకోవాలి ఎక్స్ కాకుండా ఏమున్నా కూడా దాన్ని ఏం చేయాలి నేను పక్కన డెరివేట్ చేసుకోవాలి సో వై ఉంది కాబట్టి వై డాష్ చేశాను ఈజ్ ఈక్వల్ టు టూ టాన్వర్స్ ఆఫ్ ఏ ఏ అనేది కాన్స్టెంట్ టూ అనేది కాన్స్టెంట్ సో కాన్స్టెంట్ని డెరివేట్ చేస్తే మొత్తం నాకు జీరో సో దేర్ ఫోర్ ఈ మైనస్ వన్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ వై డాష్ మొత్తం మొదలు పోతే ఏమవుతుంది నాకు ప్లస్ అవుతుంది సో దేర్ ఫోర్ వన్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వై డాష్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ ఇక్కడ రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ ఏమవుతుంది డివైడ్ అవతల పోతే ఏమవుతుంది నాకు మల్టీప్లై సో దేర్ ఫోర్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ సో దట్ ఈస్ బాట్ వీ హావ్ టు ప్రూవ్ దట్ ఈస్ బాట్ వీ హ్యావ్ టు ప్రూవ్ చూడండి ఒకసారి ఫస్ట్ కరెక్ట్గా సబ్చున్ అనుకుంటే మీకు ఆన్సర్ ఈజీ అవుతుంది సో ఇక్కడ నేను ఎక్స్ ఈజ్వాల్ టు సైన్ టీటా వన్ అనుకున్నాను వై ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా టూ వన్ అనుకున్నాను తర్వాత కరెక్ట్గా సాల్వ్ చేశాను చూడండి ఇక్కడేమో నా కాస్ట్ డేటా వన్ ప్లస్ కాస్ డేటా టూ ఇక్కడేమో సైన్ టీటా వన్ మైనస్ సైన్ టీటా టూ ఇక్కడ కాస్ ప్లస్ కాస్ట్ డీ అంటే టూ కాస్ట్ సి ప్లస్ డీ బై టూ కాస్ట్ సి మైనస్ డీ బై టూ ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డీ అంటే టూ కాస్ట్ సి ప్లస్ డీ బై టూ సైన్ సి మైనస్ డీ బై టూ సో దీన్ని క్యాన్సిల్ చేసుకునే చేసుకునేసి రెండు టర్మ్స్ సో మనకి మనకేమవుతుందంటే అల్టిమేట్గా ఇక్కడ మేని సిటా టూ బై టూ ఇక్వల్ అంటే టెన్ మెన్ సిటా టూ బై టూ ఏమవుతుంది నాకు వన్ బై ఏ ఉంది సార్ ఇది ఏమవుతుంది నాకు వన్ బై ఇదంతా ఏమవుతుంది నాకు వన్ బైఏ సో ఇక్కడ ఏమన్నా కూడా మనకి ఏం పద్ద ఎఫెక్ట్ కాదు ఎందుకంటే వన్ బై అనేది మనం డైరెక్ట్ చేసినా కూడా ఏమవుతుంది నాకు జీరోని అయిపోతుంది సో ఇదేమవుతున్నాడు వన్ బైఏ సో టెన్ టీటా వన్ మెన్ సిటా టూ బై టూ ఇజ్ ఈక్వల్ వన్ బైఏ అప్పుడు టీటా వన్ మెన్ సిటా టూ టీటా వన్ మెన్ టూ బై టూ ఏమవుతున్నాడు టెన్ వర్స్ ఆఫ్ వన్ బైఏ సో టీటా వన్ మైనస్ టూ ఏమవుతుంది నాకు ఇక టూ ఏంది డివైడ్ అవతల పోతే ఏమవుతుంది నాకు మల్టీప్లై సో టీటా వన్ మైనస్ టీటా టూ ఈజ్ ఈక్వల్ టు టూ టెన్ టాన్వర్స్ ఆఫ్ వన్ బైఏ అయితే స్టార్టింగ్లో మనం ఏమనుకున్నాము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా వన్ అనుకున్నాం కాబట్టి టీటా వన్ ఏమవుతుంది నాకు సైన్ సైన్వర్స్ ఆఫ్ ఎక్స్ సో టీటా వన్ బదులు ఏమి నేను సైన్ సైన్వర్స్ ఆఫ్ ఎక్స్ టీటా టూ అంటే సైన్ సైన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు టూ టాన్వర్స్ ఆఫ్ వన్ బై ఏ సో ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ ఆన్ బోర్డ్ సెట్స్ చేస్తే వన్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్యర్ మైనస్ వన్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ అంటే వై డాష్ ఈజ్ ఈక్వల్ టు టూ టెన్ టాన్వర్స్ ఆఫ్ వన్ బై ఏ సో వన్ బై ఏ అనేది కాన్స్టెంట్ టూ అనేది కాన్స్టెంట్ కాబట్టి సో దాన్ని చేస్తే జీరో వస్తుంది సో సింపుల్గా మనము వై డాష్ కనుక్కోవచ్చు అనమాట రైట్ ఓకే